వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ నందనవనం. రచన యనుగంటి వేణుగోపాల్ గారు. వాళ్ళెవరో కన్న పిల్లల్ని మనింట్లో తెచ్చిపెడతానంటారేంటి? తోకతొక్కిన పాముల అంతెత్తున లేచింది మాలతి. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమవుతున్నాడు శశిధర్. ఏంటా మాటలు, నోటికి ఎంతొస్తే అంతేనా మాట్లాడటం? వాళ్ళు పరాయి వాళ్ళేం కాదు కదా. నాకు స్వయాన తోడబుట్టిన అన్నయ్య పిల్లలు. భార్యను ఒప్పించేందుకు శతవిధాలా తంటాలు పడుతున్నాడు. అయితే మట్టుకి వాళ్ళని పెంచి పోషించే బాధ్యత మీ నెత్తిన వేసుకోవాలా? హాస్టల్స్ ఉన్నాయిగా, వేసుకోమనండి. వాటిని వదిలేసి పిల్లల్ని మన దగ్గర ఉంచటమేంటి? నేను ఈ ఊళ్ళో ఉండగా వాళ్ళని హాస్టల్లో వేయటమా? అది జరగని పని, నేను ఒప్పుకోను కూడా. అంటే ఇదంతా స్వయంగా తమరి ఆలోచనేనన్నమాట. ఇంకా నయ్యం, ఆవిడ గారు మిమ్మల్ని అడిగిందేమోనని అపోహపడుతున్నాను ఇందాకటి నుంచి. అన్నయ్య బ్రతికిలేనంత మాత్రాన వదిన అందరినీ బతిమిలాడాలన్న నీ ఉద్దేశం? అంతాభిమానం ఉన్నప్పుడు, ఎవరిని అడగలేనప్పుడు ఆవిడే ఈ ఊళ్ళో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో పాటు ఉండొచ్చుగా. నేను ఉండగా అలా జరగనివ్వను. నీకు తెలుసు, నా చిన్నతనంలోనే నాన్న పోయారు. నాన్న బాధ్యతలు అన్నయ్య తీసుకున్నాడు. నాన్న కళ్ళ ముందు లేడనే ఒక్క బాధ తప్ప అమ్మకి నాకు పెద్ద దిక్కు అయ్యాడు ప్రభాకరం అన్నయ్య. ఊళ్ళో తోటి వాళ్లతో చేరి నేను అల్లరిచిల్లరగా తిరుగుతుంటే, పెద్దోడా వాణ్ణి చూశావుగా ఎట్లా ఆకతాయిగా మారిపోయాడో. వాడిని కాస్త అదుపులో పెట్టి నీతో పాటు పనులకు తీసుకుపోరా. వాడిని దారిలో పెట్టాల్సిన సమయం ఇదే. ఇలాగే గాలికి విడిచిపెట్టామంటే ఇక మన చేతిలోకి దొరకడు బిడ్డ అనేది అమ్మ. అమ్మ మాటలకు నవ్వి ఊరుకునేవాడు అన్నయ్య. నా గురించి ఆయన పట్టించుకోకపోవటంతో చూసి చూసి విసిగిపోయిన అమ్మ కొన్నాళ్లకి అన్నయ్యను మళ్ళీ నిలదీసింది. తండ్రి లేని పిల్లవాడిని చూస్తూ చూస్తూ అలాగే గాలికి వదిలేస్తావా? చెబితే చెవిన వేసుకోవేన్రా, కాస్త తీవ్ర స్వరంతోనే అంది అమ్మ. పట్నంలో మంచి స్కూలు వాకప్ చేశానమ్మా, వచ్చే ఏడాది చేర్చుకుంటామన్నారు. వెళ్ళి చూసొచ్చాను కూడా, హాస్టల్ వసతి అన్నీ బాగున్నాయి అప్పుడు చెప్పాడు ప్రభాకరం అన్నయ్య ఎప్పటిలాగే నవ్వుతూ. పట్నం బడా, పైగా హాస్టల్ అంటున్నావు, డబ్బులు బాగా అవుతాయేమో. ఎట్లా కొడుక, మీ నాన్న చేసిన అప్పులే ఇంకా తీరలేదు. ఉన్న కొద్దిపాటి ఈ వ్యవసాయంతో ఎలాగో నెట్టుకొస్తున్నావు. మళ్ళీ తమ్ముడి చదువు కోసం అప్పులు చేస్తావా? వాడిని పెద్ద చదువులు చదివించే స్తోమత మనకు ఎక్కడుంది బిడ్డ? వ్యవసాయం పనికి వాడు కూడా తోడైతేనే ఉన్న ఆ అప్పులు తీరుతాయేమో. నిట్టూర్చింది అమ్మ. అమ్మ, నాన్న అప్పు చేసింది తాగుడుకో తందనాలు ఆడటానికో కాదు కదా, నీళ్లు పడకపోతాయా అని వెర్రి ఆశతో వ్యవసాయపు బావిని పదే పదే తవ్వించటం, నీళ్లు లేక సరిగా పండని పంటలతో కోలుకోలేని దెబ్బ. ఇంకా చెప్పాలంటే కుటుంబం కోసమే అప్పులు చేశారాయన. తమ్ముడు బాగా చదువుకుంటానంటే అంతకన్నా కావాల్సిందేముంది? ఈ అప్పులు ఒక లెక్క మెల్లమెల్లగా తీర్చవచ్చులే, అమ్మకి సర్దు చెప్తూ ధైర్యాన్ని అందించాడు అన్నయ్య. దసరా సెలవులకి ఇంటికి వచ్చాక నేను బడిలో బాగా చదువుకుంటున్నాను అన్న విషయం స్వయంగా నన్ను అడిగి తెలుసుకొని మా కంటపడకూడదని మౌనంగా ఆనంద బాష్పారు రాల్చింది అమ్మ. అన్నయ్య శ్రమ ఊరికే పోలేదని సంతోషపడింది. నాన్న పోయాక ఆమె ముఖంలో చాలా రోజులకి వెలుగు చూసిన నేను ఆ సంతోషాన్ని ఆమె హృదయంలో అలాగే కలకాలం నిలపాలనే పట్టుదలతో చదువుపై మరింత శ్రద్ధ చూపాను. ఒరే నాన్న, మీ నాన్నగారు బతికుంటే కూడా తమ్ముడి భవిష్యత్తు గురించి ఇంత గొప్పగా ఆలోచించి ఉండేవారు కాదేమో, అమ్మ అందో రోజు అన్నయ్యతో. అమ్మ, ఇంటికి పెద్దవాడిగా అది నా బాధ్యత. రేపు నా పిల్లల గురించి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే కదా. తమ్ముడైన వాడు నాకు కొడుకులాంటి వాడే అన్నాడు అన్నయ్య ప్రేమగా. అలాంటి ప్రేమమూర్తి అన్నయ్య పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక ఆకస్మిక మరణంతో వదినతో పాటు పిల్లలిద్దరినీ ఒంటరిని చేసి మా కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యాడు. తాము ఒంటరి వాళ్ళం అయ్యామనే భావన వదినకి పిల్లలకి రాకూడదని నా తాపత్రయం. నాన్నలేని లోటు తెలియకుండా నన్ను పెంచాడు అన్నయ్య. ఆయన పిల్లలకు అలాంటి పెంపకానికి నేను చేయూతనివ్వాలనేదే నా తపన. ఆ సమయం కోసమే ఇన్నాళ్ళు వేచి ఉన్నాను. నా చదువు పూర్తయింది, జాబు ప్రిపరేషన్ ఫలించి ఉద్యోగం వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగం చూసే ప్రభుత్వ ఉద్యోగినివైనా నువ్వు నాకు ఇల్లాలివయ్యావు. అలా పెళ్ళైన 6 నెలలకే తీపి కబురు అందించావు. డాక్టర్ నీకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు. పుట్టింటికి వెళ్ళిపోయావు. తర్వాత పిల్లాడు చిన్నాడు అంటూ వదిన ఇన్నాళ్ల నుండి దాటవేస్తూ వస్తున్నారు. చాలా కుటుంబ విషయాలు పెళ్ళయ్యాక శశిధర్
ఇదే మొదటిసారి ఆమె ముందు మనసు విప్పి వెల్లడించటం. అమ్మ ఇప్పుడు మన మధ్య లేకపోయినా నా నిర్ణయాన్ని తప్పక హర్షిస్తుంది. ఏ లోకాన ఉన్నా ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు మనల్ని ఆశీర్వదిస్తుంది. ఏది ఏమైనా అది నా కర్తవ్యం. అన్నయ్య పిల్లలు నాకు బిడ్డలే, వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది. తన నిర్ణయాన్ని స్థిరంగా మరోసారి భార్యకి అవగతమయ్యేలా చెప్పాడు శశిధర్. కుటుంబ విషయాలు విడమర్చి చెప్పి శశి తన ఫైనల్ నిర్ణయం ఏంటో ఖచ్చితంగా తెలియజేశాక ఇక భర్త ముందు ఆమె నోరెత్తే సాహసం, చేయలేకపోయినా అసహనాన్ని మాత్రం వ్యక్తపరిచింది. బెడ్రూమ్ నుండి కొడుకు 2 ఏళ్ల అభినవ్ ఏడుపు వినిపించటంతో హడావుడిగా అటువైపు కదిలింది. ప్రహరీ గోడ దగ్గర నిలబడి పక్కింటి పరిమళతో ముచ్చటిస్తోంది మాలతి. తల్లి చెంతకి హడావిడిగా పరిగెత్తుకు వచ్చింది పరిమళ కూతురు దరహాస. ఇంటర్ చదువుతుందా అమ్మాయి? అక్కడ మాలతి కనిపించటంతో, మాలతక్క, 2 కోతులు మన ఇళ్లవైపుగా వచ్చాయి. తినే వస్తువులేం కనబడినా పట్టుకుపోతున్నాయి. 6 బయట కానీ ఏమైనా ఉంచావా అని అడిగింది. ఇవేం కోతులు? అస్తమానం మన వీధిలోకి వచ్చి కంగారు పెడుతున్నాయి, మాలతి అంది పరిమళతో. కాలేజీలో 2 ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఇదే మాట చెప్పారక్క, వాళ్ళ వీధుల్లోకి కూడా కోతులు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ విసిగిస్తుంటాయట, కలగజేసుకుంది దరహాస. మన ఊరికి దగ్గరలో కొండగట్టు ఆంజనేయుడి దేవాలయం ఉండటం వలన మనకి కోతుల బెడద. ఆ కొండగట్టు పరిసర అడవీ ప్రాంతంలో ఏమీ దొరకక పాపం కోతులు ఇలా చుట్టుపక్కల ఉన్న ఓళ్లపై పడుతున్నట్లున్నాయి. అడవులను నరుకుతూ పరోక్షంగా వాటికి ఆహారం దొరకకుండా చేస్తుంది మనమే కదా. కనీసం ఇళ్ల మీద పడితే తినడానికేమైనా దొరకపోతాయా అని వాటి ఆశయమో అంటూ నవ్వింది పరిమళ. అయ్యో మాలతక్క, దీనిపై చర్చ తీరిగ్గా పెట్టుకుందు గాని ముందా పనిచూడు అంటూ గుర్తు చేసింది దరహాస. అవును మర్చేపోయా, డాబా పైన నువ్వులు ఆరబోశాను. ఈ కోతులు అటుగాని పోయాయంటే ఇక అంతే సంగతులు అంటూ హడావిడిగా వెనుతిరిగింది. చిన్నోడు అభినవ్ని ఎత్తుకొని ఎదురుపడిన ప్రభాకరం పెద్ద కొడుకు 13 ఏళ్ల అభిరామ్, నువ్వుల్ని గిన్నెలో పోసి డైనింగ్ హాల్లో పెట్టాను పిన్ని చెప్పేసి తమ్ముడు అభినవ్తో సహా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మాలతి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో ఏదో ఒక మాట అనాలని ప్రయత్నిస్తున్నా అందుకు తావివ్వకుండా పిన్నికి అనుకూలంగా మసులుకుంటున్నాడు అభిరామ్. తోడికోడలి పిల్లలు ఇద్దరూ బుద్ధిమంతులే, అయినా వాళ్ల పట్ల సానుకూలతకి మాలతి మనసింకా పూర్తిగా అంగీకరించటం లేదు. గడిచిన సంఘటనలు అసంకల్పితంగా ఆమెని చుట్టుముట్టాయి. వదిన సువర్చల మనసు ఎరిగిన శశిధర్ స్వయంగా మాలతి చేత ఆమెకి ఫోన్ చేయించాడు. అక్క, పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో ఉంచి చదివించటం దేనికి? మేమిక్కడ ఉన్నాం కదా, పిల్లల్ని మా వద్ద వదిలేసి వెళ్ళండి. మీ మరిది గారు ఇక్కడే మంచి స్కూల్ చూసి జాయిన్ చేస్తారు అంటూ మాట్లాడింది ఫోన్లో. అటు ఉద్యోగం, ఇటు చంటి పిల్లాడితో ఇబ్బంది పడుతూ ఉంటావు, దానికి తోడు వీళ్ళిద్దరూనా? వద్దులే అమ్మా, వాళ్ళ చదువు తెప్పలేవో వాళ్లే పడతారులే. ముందు ముందు తప్పకపోతే ఎలాగో అక్కడేగా వాళ్ళు ఉండాల్సింది అంటూ దాటవేసిందామె. అది కాదక్క, నచ్చజెప్పబోయింది మాలతి. సువర్చల వినిపించుకోలేదు. ముందు చిన్నోడినైతే జాగ్రత్తగా చూసుకో అమ్మా అంది. వదినను ఎలాగైనా ఒప్పించాలని శశిధర్ ముందే గట్టిగా చెప్పి ఉంచటంతో ఎలాగైనా ఆమెని ఒప్పించాలన్న ఉద్దేశంతో, అదే నేను మీ సొంత చెల్లెలనైతే నా మాట తిరస్కరించేవారా అక్క అంది మాలతి చప్పున. అయ్యో అంత మాట అనేసావేంటమ్మా నొచ్చుకుంది సువర్చల. మరేంటక్క, మీరు నన్ను పరాయిదానిలాగా వేరు చేసి మాట్లాడుతున్నారు? సమాధానం ఏమివ్వాలో తోచలేదు సువర్చలకు. తోడికోడలు మాలతినే కాదు, మరిది శశిధర్ని నొప్పించటం ఆమెకి ఇష్టం లేదు. సరేనమ్మా, పిల్లల్ని తీసుకుని వస్తాను. ఎట్టకేలకు ఒప్పుకోక తప్పింది కాదామెకు. ఎందుకంటే గత నెల రోజుల నుండి ఇదే విషయమై మాలతి శశిధర్ దంపతులిద్దరూ రోజు ఆమెకు ఫోన్ చేస్తూ బతిమలాడుతూనే ఉన్నారు. మాలతి స్పీకర్ ఆన్ చేసి ఉంచటంతో వాళ్ళిద్దరి సంభాషణ వింటున్న శశిధర్ చప్పున భార్య చేతిలో నుంచి ఫోన్ అందుకుని, వదిన మీరేం ఇబ్బంది పడకండి, రేపు నేను మాలతి కారులో బయలుదేరి వస్తాం, పిల్లల బట్టలు వస్తువులైతే సర్ది ఉంచండి అన్నాడు. అలా మరుసటి రోజు వెళ్ళి పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చారు. పేరున్న స్కూల్ ఎంపిక చేసుకుని వాళ్ళిద్దరినీ జాయిన్ చేశాడు శశిధర్. భర్త మాటకు తలొగ్గి పిల్లలిద్దరూ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంది. కానీ అప్పుడప్పుడు మాలతి వాళ్ల పట్ల అసహనాన్ని విసుగుని ప్రదర్శించడం శశిధర్ గమనించకపోలేదు. ఏమండి, పని మనిషిని మాన్పించేద్దాం, ఎలాగూ పిల్లలిద్దరూ చిరోసాయం చేస్తున్నారు. పని మనిషి చేసే అందుకు పనేమీ ఉండటం లేదు. అనవసరంగా నెలకి ఆమెకు 2,000 దండగా అని
మాలతి భర్తతో అంటుండగా విన్నట్టున్నాడు పెద్దవాడు అభిరామ్. మాలతి దగ్గర లేని సమయం చూసి, చిన్నాన్న పని మనిషిని మాన్పించేయండి, నేను తమ్ముడు ఉన్నాంగా పిన్నికి సహాయం చేయటానికి అన్నాడు. సరే లేరా, అలాగే చేద్దాం. మరి నువ్వు మరొక పని చేయాలి సుమా, రేపటి నుంచి స్కూల్ మానేయాలి. ఎంచక్క ఇంట్లో ఉండి ఆ పని ఈ పని చేద్దు గాని, సరేనా అన్నాడు శశిధర్ మందలింపుగా. అలా అనేశారేంటి చిన్నాన్న అంటూ నొచ్చుకున్నాడు అభిరామ్. లేకపోతే ఏంట్రా, ఈ చిన్న వయసులో అనవసరంగా లేనిపోనివన్నీ పట్టించుకుంటున్నట్టున్నావు. ఇంట్లో వినిపించినవన్నీ తలకెక్కించుకోకూడదు. నువ్విక్కడికి వచ్చింది చదువుకోటానికి, అది మర్చిపోకు సరేనా. మొన్నటి S1 ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించానుగా చిన్నాన్న, స్కూల్లో నేనే ఫస్ట్ వస్తున్నాను. సరే ఈసారి లాస్ట్ వద్దులే, చిరుకోపం ప్రదర్శించాడు శశి. సారీ చిన్నాన్న, అభిరామ్ తలంచుకున్నాడు. ఒకరికి క్షమాపణ చెప్పుకోవాల్సిన స్థితి ఎప్పటికీ తెచ్చుకోకు. అది నాకైనా అమ్మకైనా మరెవరికైనా. ఎందుకంటే నిన్ను చూసి ఎదిగేవాళ్ళు మరో ఇద్దరున్నారన్న విషయం మర్చిపోకు. వాళ్ళిద్దరికంటే పెద్దవాడిగా నీ నడక, నీ నడవడిక, నీ ఆలోచన ఎవరి ముందైనా గర్వంగా తలెత్తుకునేలా ఉండాలి. జీవితపు పాటపు ఎరువుని ఆ చిన్నారి గుండె కుదుళ్ళకి అందిస్తున్నాడు శశిధర్. చిన్నాన్న ముందు తిరిగి నోరెత్తటానికి సాహసించలేదు అభిరామ్. ఒరేయ్, నీకు నీ తమ్ముడికి మంచి పేర్లు పెట్టే అవకాశం మా అన్నయ్య నాకు కలిగించాడు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న అన్నయ్య తండ్రి లేని నాకు పెద్ద అండగా నిలిచి తానే తండ్రి అయ్యాడు. మీ ఇద్దరి పేర్లకి తోడయ్యేలా నీ రెండో తమ్ముడికి కూడా అభినవ్ అని పేరు పెట్టింది. ఒక అభిమానంతోనే కాదు, మనమంతా ఒక్కటే, మాదంతా ఒకే కుటుంబం అనే ఆత్మీయత మీలో నాటుకుపోవాలని, వంటింట్లో ఉన్న భార్యకి వినపడాలనే కాస్త గట్టిగా అభిరామ్ చెవిన వేస్తున్నాడు. నాన్నకి మీకు మంచి పేరు తెచ్చేలా ఎదుగుతాను చిన్నాన్న, ప్రామిస్. రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తలవంచను. మన కుటుంబానికి తలవంపులతేను, నా తమ్ముళ్ళకి ఆదర్శంగా నిలిచేలా నా వ్యక్తిత్వాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తాను. ఒక సరికొత్త మానవీయ పరంపరకి ఊపిరి పోస్తూ చాలా స్థిరంగా చెప్పాడు కౌమార దశలో ఉన్న అభిరామ్. ఇదిగో ఇలాంటి ఆత్మవిశ్వాసమే అలవర్చుకోవాలి. నాది నీది అనే భేదభావం లేకుండా మీ ముగ్గురు ఒకటిగా కలిసిపోయి పొదరిలులా అల్లుకుపోవాలి. మా అన్నదమ్ముల్లాగే సడలిపోని ఆత్మీయానుబంధం మీ తరం మధ్య కూడా నెలకొనాలని నేను కోరుకుంటున్నాను, అభిరామ్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ప్రేమగా వెన్ను తడుతూ చెప్పాడు శశిధర్. వేగంగా దూసుకువచ్చిన కారు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ చక్రవర్తి హాస్పిటల్ ముందు ఆగింది. శశిధర్ దంపతులిద్దరూ కారులో నుండి దిగారు. వెంట రక్తసిక్తమైన అభిరామ్ కూడా ఉన్నాడు. సంఘటన నుండి శశి కాస్త తేరుకున్నాడు, కానీ మాలతికి ఇంకా గుండెదడ తగ్గలేదు. ముందే ఫోన్ చేసి రావటంతో అభిరామ్ని తీసుకుని నేరుగా డాక్టర్ గదిలోకి వెళ్ళాడు శశిధర్. బయట బెంచి మీద కూలబడిపోయింది మాలతి. ఇంట్లో జరిగిన సంఘటన అప్రయత్నంగా గుర్తుకు రాసాగింది. ఆ రోజు ఆదివారం కావటంతో భార్యను వెంటబెట్టుకుని కూరగాయల మార్కెట్కు వెళ్ళాడు శశిధర్. దంపతులిద్దరూ ఇంటికి చేరేసరికి గేటు లోపల చుట్టుపక్కల వాళ్ళు గుమికూడి ఉన్నారు. గుండెలు అదురుతుంటే ఎవరికి ఏమైందో అనుకుంటూ గాబరాగా గేటు లోపలికి అడుగుపెట్టింది మాలతి. శశి కూడా కంగారు పడుతూ బైక్ని హడావుడిగా ఓ పక్కన పెట్టి పోగైన జనం దగ్గరికి పరుగుతో వచ్చాడు. అక్కడ రక్తసిక్తమై ఉన్నాడు అభిరామ్. అభినవ్ పెద్ద పెట్టున ఏడుస్తున్నాడు. అభిషేక్ ఓ పక్కకు నిలబడి ఏడుపు ముఖంతో అన్నవైపు దిగులుగా చూస్తున్నాడు. దూది డెట్టాల్ చేత పట్టుకొని అభిరామ్కి సపర్యలు అందిస్తున్నాడు ఎదురింటి నారాయణరావు. శశిని చూడగానే, మీ అబ్బాయి అభినవ్కి మీ అన్నయ్య గారి అబ్బాయి అభిరామ్ ప్రాణం పోశాడండి, అభిరామ్ వద్దని వారిస్తున్నా వినకుండా అభినవ్ బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు. బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళబోతే హఠం చేశాడు. హఠాత్తుగా ఆ సమయంలో రెండు కోతులు ఇటువైపు వచ్చాయండి. మీ అబ్బాయి మీదకి ఎగబడి దాడి చేయబోతుంటే అడ్డుపడి మీ వాడిని లాక్కుని ఇంట్లోకి వెళ్ళిపోబోయాడు అభిరామ్. వదలకుండా వెంబడించిన కోతుల్ని అడ్డుకునే ప్రయత్నంలో చిన్నోడిని ఇంట్లోకి నెట్టి తలుపులు వేసి వీటితో తలపడ్డాడు అభిరామ్. ఒంటి చేత్తో నిజంగా సాహసమే చేశాడా అబ్బాయి. ఇదంతా నేను డాబాపై నుంచి గమనిస్తూ వీలైనంత తొందరగా కిందకు దిగి వచ్చేశాను. అభిరామ్ మీద కలబడబోతున్న కోతుల్ని ఈ సుగుణరావు నేను కర్రలతో అదిలించేసరికి భయపడి పారిపోయాయి. త్రుటిలో ప్రమాదం తప్పిందనుకోండి,
మాలతి ఏడుస్తూనే బెదిరిన అభినవ్ని దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకుంది. ఏం కాలే నాన్న, లాలిస్తూ వాడిని ఓదార్చింది. తల్లిదండ్రులు కంటపడగానే సగం ఏడుపు ఆపేసిన అభినవ్ని శశికి అప్పజెప్తూ అభిరామ్ దగ్గరికి వెళ్ళింది. శశికైతే కాళ్ళు చేతులు ఆడ్డం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంటే నోట మాట రాక స్థాణువులా నిలబడి పోయాడలా. అభిరామ్ని ఆ స్థితిలో చూస్తుంటే ఉద్వేగంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడిని వాత్సల్యంతో దగ్గరికి తీసుకుంది. అభిరామ్ మౌనంగా ఉండిపోయాడు. భర్త వైపు చూస్తూ ముందు హాస్పిటల్కి పదండి అంది. అభిరామ్ని పొదవి పట్టుకుని లేవదీస్తూ భయం లేదు నాన్న, మేమున్నాంగా అనునయిస్తూ ధైర్యం చెప్పింది. చిన్నాన్న పిన్ని కంటబడినప్పుడే గుబులుపోయి కాస్త ధైర్యం వచ్చింది వాడికి. అభినవ్ వెంట వస్తానని ఏడుస్తుంటే వారిస్తూ వాడిని ఇంట్లోనే వదిలిపెట్టడం ఇంత పెద్ద దారుణానికి దారితీస్తుందనుకోలేదు. లేకపోతే అభిరామ్ పరిస్థితి ఇలా అయ్యేది కాదేమో, అంతా తన వల్లే జరిగిందంతా అనుకుంటూ వాపోయింది మాలతి. ఇంతలో అభిరామ్ని తీసుకుని శశి రావటంతో ఆమె ఆలోచనలకి బ్రేక్ పడింది. లేచి నిలబడుతూ ఏమన్నారు డాక్టర్ అంటూ ఆతృతగా అడిగింది. కోతులు గోర్లతో రక్కినట్లున్నాయి, పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదన్నారు. ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చారు. అప్పటికి ఆ దంపతులిద్దరి మనసులు స్థిమితపడలేదు. అభిరామ్ చేయి పట్టుకొని కారు వైపు నడుస్తున్న మాలతి ఒక రకంగా తన కొడుక్కి అభిరామ్ ఇప్పుడు ప్రాణదాత అయ్యాడు అనుకుంటూ ఉద్వేగంతో వాడిని మరింత దగ్గరికి తీసుకుంది. ఓ రోజు సాయంత్రం 6 బయట పూల మొక్కల మధ్యన కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు శశి. కాఫీ పట్టుకొని మాలతి భర్తకి కప్పు అందిస్తూ, పెద్దోడు అభిరామ్కి చాలా వరకు మీ లక్షణాలే వచ్చాయండి, ప్రతిదీ పాజిటివ్గా ఆలోచిస్తుంటాడు. ఇక చిన్నోడు అభిషేక్ మీలాగా వెరీ షార్ప్ అంది నవ్వుతూ. మా చిన్నతనంలో మా అన్నయ్యని నన్ను ఆప్యాయంగా చూస్తూ ఇలాగే నాన్నతో పోలుస్తూ ఆనందపడేది అమ్మ నాన్న ముందరా అంటూ కాఫీ తాగేసి కప్పు చేతికందిస్తూ, ఇంతకీ అభినవ్ గారి గురించి చెప్పలేదేం అంటూ నవ్వాడు. చూడాలి, ఇంకాస్త పెద్దయ్యాక ఎలా ఉంటాడో. ఇప్పుడైతే అన్నింటిలోనూ ముమ్మూర్తుల తమరికి జిరాక్సే సుమా. వంశవృక్షమైన తండ్రి పోలికలు లక్షణాలే కొమ్మలైన వారసులందరిలోనూ విస్తరించుకుపోతాయి. ఏ ఇంట్లోనైనా ఇలాగే జరుగుతుంది కూడా. అది విస్మరించి ఉమ్మడి కుటుంబాలలో కొందరు స్వార్థం హద్దులు దాటి తమలో తామే గొడవపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆప్యాయతలతో అల్లుకుపోతుంటే ఆ లతలు పొదరిల్లవుతూ ఆ ఇల్లు తప్పక నందనవనమవుతుంది. పిల్లలు మన ఇంటికి వచ్చిన కొత్తల్లో వాళ్లపైన కోపంగా ఉన్నానని నాకు పాఠం చెప్తున్నారా? అలా ఏం కాదు. నీలోని తల్లి హృదయం నాకు తెలియదా? నీకు గొప్ప మనసు ఉండబట్టే పిల్లల్ని ఇంటిదాకా ఆహ్వానించావు. ఇప్పుడు నీ మాతృప్రేమని ముగ్గురికి సమానంగా పంచుతూ గుండెల్లో పెట్టుకుంటున్నావు. కాకపోతే అందుకు కాస్త సమయం పట్టిందంతే. రేపటి రోజున ఎవరి జీవితం ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. కానీ మనకంటూ నిర్దేశించబడిన కర్తవ్యాన్ని నిర్వర్తించమని వర్తమానం ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడెవరూ స్వార్థంతో తమ బాధ్యతల్ని విస్మరించకూడదు. ఎందుకంటే మాలతి, ఈ భూమి మీద అన్నింటికంటే రక్త సంబంధాల కంటే కూడా ఉన్నతమైనవి మానవత్వ బంధాలే. అవి మన హృదయాల్ని వీడిపోనివ్వకూడని అనుబంధాలు. ఆ బంధాల్ని నిలుపుకోవటంలో భార్యగా నాకు పూర్తిగా సహకరించావు. నాకదే చాలు అన్నాడు శశి సంతృప్తిగా. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.